పురాణము 3వ అధ్యాయం. అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల, అతడు గోవులలోనిది తీసుకుని వచ్చిన ఎడల, అది మగదే గాని ఆడుదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకుని రావాలెను. తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున దానిని వధింపవలెను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. అతడు ఆ సమాధాన బలి పశువు యొక్క ఆంత్రముల లోపలి క్రొవ్వును, ఆంత్రముల మీది క్రొవ్వంతటిని, రెండు మూత్ర గ్రంథులను, వాటి మీదను డొక్కల మీదనున్న క్రొవ్వును, కాలేజం మీదను మూత్ర గ్రంథుల మీదనున్న వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. అహరోను కుమారులు బలిపీఠం మీద అనగా అగ్నిమీది కట్టెలపైనున్న దహన బలి ద్రవ్యము పైన దానిని దహింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. యెహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించినది గొర్రె మేకలలోని దైన ఎడల, అది మగదే గాని ఆడుదే గాని నిర్దోషమైన దాని తీసుకుని రావలెను. అతడర్పించు అర్పణము గొర్రెపిల్ల అయిన ఎడల, యెహోవా సన్నిధికి దానిని తీసుకుని రావలెను. తాను అర్పించు దాని తల మీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము ఎదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. ఆ సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును ముడ్డిపోస మొదలుకొని క్రొవ్విన తోక అంతటిని, ఆంత్రములలోని క్రొవ్వును, ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని, రెండు మూత్ర గ్రంథులను, వాటి మీది డొక్కల పైనున్న క్రొవ్వును, మూత్ర గ్రంథుల మీది కాలేజము యొక్క వపను తీసి యెహోవాకు హోమము చేయవలెను. యాజకుడు బలిపీఠం మీద దానిని దహింపవలెను. అది యెహోవాకు హోమ రూపమైన ఆహారము. అతడు అర్పించినది మేక అయిన ఎడల, యెహోవా సన్నిధికి దానిని తీసుకుని రావలెను. తాను దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారమున ఎదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. తాను దానిలో అర్పించు ఆంత్రములను కప్పు క్రొవ్వును, ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని, రెండు మూత్ర గ్రంథులను, వాటి మీద డొక్కల పైనున్న క్రొవ్వును, రెండు మూత్ర గ్రంథుల పైనున్న కాలేజీము యొక్క వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. యాజకుడు బలిపీఠం మీద వాటిని దహింపవలెను. క్రొవ్వంతయు యెహోవాదే, అది సువాసన గల హోమ రూపమైన ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు. అది మీ తరతరములకు, మీ నివాస స్థలములన్నిటిలోనూ నిత్యమైన కట్టడా.